35 సంవత్సరాలు దాటిన తర్వాత ఎన్రోల్ అయిన న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ అండ్ అర్హత కల్పించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఏపీఏడబ్ల్యూజేఎస్ ఆధ్వర్యంలో గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష జిల్లా కోర్టు కార్యాలయం ఎదుట నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలు ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు కొనసాగుతాయి. సీనియర్ న్యాయవాది వింజమూరి బాబు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. జేఏసి చైర్పర్సన్ ఏపి లాలి, వి సురేష్ తదితరులు పాల్గొన్నారు. సార్ వేయండి, ముందు మేడం గారికి వేయండి. ఇప్పుడు తిరగండి బాబు గారు, వీళ్ళకి కూడా వేయండి. దాంట్లో ఊర ఊరగట్ట ఎక్కువ మంది ఉన్నట్టు మనం కాపాడాలి. సార్ ఇది జరగండి, అందరూ అప్పుడు నిండుగా సార్ ఇద్దాం. మేడం గారికి వేయండి, మీ మేడం గారికి వేయండి. సార్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ దేవుళ్ళు డిస్ట్రిక్ట్ స్టేట్స్ చెప్పండి. ఐఎమ్ ఏపీ లాలి, చైర్పర్సన్ ఫర్ ఏపీడబ్ల్యూజేఎస్సి. దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ. దిస్ ఇస్ ద గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ విక్టిమ్స్ ఫ్రమ్ 13 డిస్ట్రిక్ట్స్. మోర్ దాన్ 4,500 అడ్వకేట్స్ ఆర్ దేర్. దిస్ ఈస్ ద ఫైట్ ఆర్ అజిటేషన్ అగెన్స్ట్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ, బికాస్ ఇన్ 2006 దే హ్యావ్ టేకన్ ఏ డ్రాకోనియన్ డిసిషన్ స్టేటింగ్ దట్ the advocate those who are enrolled after 35 years of age are not eligible for the welfare. So after 2006 many of our honorable advocates died, but they don't have any welfare, so their families are on the roads now. Because of seeing that pitiful condition, we thought welfare is our right and we are fighting for our right. This is against of the bar council of AP. Until and unless they get we get our rights, we will continue this agitation. నా పేరు రొళ్ళ మాధవి, ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ని. 2006లో 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఎన్రోల్ ఎవరైతే ఎన్రోల్ అవుతారో అడ్వకేట్స్గా వారికి వెల్ఫేర్ ఫండ్ లేకుండా యాక్ట్ అమెండ్ అయింది. కాబట్టి వీళ్ళు ఏపీఏడబ్ల్యూజేఎస్సి అనే పేరుతో ఒక అజిటేషన్ చేస్తున్నారు. 35 ఇయర్స్ దాటిన తర్వాత అడ్వకేట్స్ ఎవరైతే ఎన్రోల్ అవుతారో వారికి కూడా వెల్ఫేర్ ఫండ్ కల్పించాలని చెప్పేసి అజిటేషన్ చేస్తున్నారు. కాబట్టి బార్ కౌన్సిల్ మెంబర్గా నేను 2006కి 35 ఇయర్స్ లోపల ఎవరైనా 65 ఇయర్స్ బిలో ఎవరైనా కట్టకుండా ఉంటే వెల్ఫేర్ ఫండ్ వాళ్ళందరికీ ఒక అవకాశం బార్ కౌన్సిల్ త్వరలో కల్పిస్తోంది. దానికి తగిన చర్యలు కూడా తీసుకుని ఉన్నాము. అట్లాగే దాంతోపాటుగా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ 35 ఇయర్స్ తర్వాత వెల్ఫేర్ ఫండ్ కట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎన్రోల్ అయిన వాళ్ళు ఉంటారో, వారికి కూడా అవకాశం కల్పించాలని ఈ అజిటేషన్ చేస్తున్నారు. దానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. ఈ అయిపోయిన తర్వాత ఆల్రెడీ యాక్ట్ అమెండ్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించాము. కాబట్టి వీళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మద్దతుగా ఇది యాక్ట్ అమెండ్ అయ్యే వరకు వీళ్ళు అజిటేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా యాక్ట్ అమెండ్ అవుతుంది, వీళ్ళందరికీ అవకాశం కల్పిస్తారని బార్ కౌన్సిల్ తరఫున నేను కోరుతున్నాను. అవధానం లహరి, ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ కార్యదర్శి. ఇప్పుడు సుదీర్ఘకాలంగా 35 సంవత్సరాల తర్వాత బార్ కౌన్సిల్లో మరి అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళనికి ఒక విచక్షణగా వెల్ఫేర్ మెజర్స్ అప్లై చేయకపోవడం అన్నది ఇది రాజ్యాంగ విరుద్ధము, మరి న్యాయ విరుద్ధము. కాబట్టి వాళ్ళు చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి ప్రభుత్వము, బార్ కౌన్సిల్, మరి అందరూ కూడా
దీనికి పరిగణించి ఖచ్చితంగా ఎటువంటి విచక్షణ లేకుండా అందరికీ వెల్ఫేర్ మెజర్స్ అప్లై చేయాలి. మరి ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తున్నది.